ఫ్రెండ్స్, చాలామంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు లేదంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు వామ్మో ఆ పని నేను చేయలేను, నా వయసు అందుకు సహకరించదు, 50 ఏళ్ళు దాటిపోయాయి, ఈ వయసులో నేను ఇంకేం చేస్తాను అని అనుకుంటుంటారు. ఇంకొందరేమో ఈ టైంకి చేద్దాం ఆ టైంకి చేద్దామని ఉన్న టైం వేస్ట్ చేస్తుంటారు. అలా అనుకునేసరికి ఉన్న జీవితం కాస్త అయిపోతుంది. అయితే జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నా, ఏ పనైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా దానికి వయసు సమయంతో పనిలేదని నిరూపించాడు ముంబైకి చెందిన 60 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి. కొన్నేళ్ల కిందట 130 కేజీల బరువుతో లేచి నిలబడడానికి మరొకరి సాయం చూసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఓ మోడల్ గా ర్యాంప్ వాక్ చేసే స్థాయికి ఎదిగాడు. తన సక్సెస్ స్టోరీ తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలంటూ ఆ సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. అతడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో అస్సలు ఊహించలేం. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ అనేది ఏ వయసులోనైనా సరే రావచ్చు. అయితే అందుకు మనం ప్రయత్నించకపోవడమే చేస్తున్న అతిపెద్ద మిస్టేక్. అలా తన తప్పు తెలుసుకుని సక్సెస్ అయిన వ్యక్తే ఈ మోడల్ దినేష్ మోహన్. అతని వయసు 44 ఏళ్ళున్నప్పుడు అతని జీవితంలో ఏదో విషాదం జరిగింది. దీంతో అతడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తన సోదరి భావాలపై ఆధారపడి జీవించడం మొదలుపెట్టాడు. ఏ పని చేయాలన్నా బాధ్యత తీసుకోవాలన్నా భయపడే పరిస్థితి. అతని సోదరి బావ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని రోజుల పాటు కేవలం తింటూనే గడిపాడు. దీంతో అతని బరువు 130 కిలో చేరింది. చివరకు సొంతంగా లేచి నిలబడలేని దుస్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులే అతన్ని చీదరించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ల మాటలే అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. అతనిపై అతనికే జాలి కలిగింది. ఇక లాభం లేదనుకుని ఓ డైటీషియన్ ను కలిశాడు. తిండి కంట్రోల్ చేశాడు, వర్కౌట్లు మొదలు పెట్టాడు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే వీడియోలు చూసేవాడు. కొన్ని రోజులకు తన చుట్టుపక్కల వారితో కలవడం ప్రారంభించాడు. క్రమక్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అతనిలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కూడా కరిగిపోయింది. ఏకంగా 50 కేజీలు తగ్గాడు. అతను ఎంతలా మారిపోయాడంటే పక్కింటి వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత మారిపోయాడు. తను పూర్తిగా మారిపోయిన తర్వాత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నన్ను గుర్తుపెట్టారా, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని తన ఫోటోలను పోస్ట్ చేశాడు. అలాగే తను బరువు తగ్గకముందు తగ్గిన తర్వాత ఫోటోలను ఓ మ్యాగజైన్కు పంపించాడు. అది అతని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఓసారి ఆడిషన్కు వెళ్ళాడు. అతనితో పాటు అక్కడ చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు. కానీ షూట్ తర్వాత వాళ్ళు మోహన్ని ఎంపిక చేసుకున్నారు. అలా ర్యాంప్పై అతని కొత్త జీవితం మొదలైంది. అతడు ఎంతలా పాపులర్ అయ్యాడంటే సల్మాన్ ఖాన్, రజనీకాంత్లతో సినిమాల్లో పనిచేసే స్థాయికి ఎదిగాడు. మన ఆర్డినరీ జీవితాలు ఎప్పుడైనా ఎక్స్ట్రాఆర్డినరీగా మారతాయనడానికి తానే పెద్ద నిదర్శనమని దినేష్ మోహన్ చెప్తుంటాడు. ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, కానీ అది సాధించాలనే పట్టుదల మనసులో గట్టిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది ఎంత కష్టమైన పనైనా ఖచ్చితంగా సాధించవచ్చు. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సాధించగలననే నమ్మకంతో ఉండాలి. ఫ్రెండ్స్, మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా దాగి ఉంటుంది, దాన్ని బయటకు తీయండి. అందుకు కష్టపడండి. ఓ 4 రోజులు, 6 నెలలు లేదంటే ఓ సంవత్సరం, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వయసును చూసి భయపడి వెనుకడుగు వేయకండి. అలాగే ఇప్పుడు టైం లేదు, తర్వాత చేస్తాలే అని ఉన్న టైంను వృధా చేసుకోకండి. వెంటనే మీరు అనుకున్న పనిని మొదలు పెట్టండి. మిమ్మల్ని కాదనుకునే వాళ్ళు మీ విజయం, మీ గొప్పతనం చూసి తిరిగి వాళ్ళంతటా వాళ్ళే వచ్చేలా చేయండి. భయపడకండి, ప్రయత్నించి ఓడండి, తప్పులేదు. కానీ ఆ ప్రయత్నమే లేకపోతే ఉన్న చోటే ఉంటారు. కష్టపడండి, జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, నచ్చకపోతే పక్కన ఉన్న డిస్లైక్ కొట్టేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై నొక్కి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని చివరి చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.